ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నలలో కురిసిన వర్షానికి ఇంద్రనగర్లో పలు ఇళ్లలోకి వర్షపు నీరు మురుగునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంద్రనగర్ కాలనీ వాసులను ఎర్రగొండపాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు సందర్శించి పరామర్శించారు. నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు వీరారెడ్డి గారు, భట్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాబూ గారు, లక్ష్మయ్య గారు, కాసే గారు, జంగిలి పిచ్చయ్య గారు, సుబ్బారెడ్డి అన్న, అదేవిధంగా ఇస్మాయిల్ గారు, సుబ్రత్న గారు, మిగతా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దోర్నాల పట్టణంలో రాత్రి కురిసినటువంటి వర్షాల వల్ల ఇందిరా కాలనీ మొత్తం కూడా జలమయమైపోయి తీవ్రమైనటువంటి అసౌకర్యానికి ప్రజలు గురి అవుతున్న నేపథ్యంలో ఈ మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిపి నేను కూడా స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సైడు కాలువల నిర్మాణంలో తీవ్రమైనటువంటి లోపభూయిష్టంగా వాళ్ళు నిర్మించినటువంటి సందర్భం ప్రత్యక్షంగా మనం చూసాం. ఎక్కడైనా ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ వర్షాల వలన కానీ లేదా గృహాల నుంచి బయటకు వచ్చేటటువంటి మురికి నీరు కానీ అవన్నీ కూడా బయటి ప్రదేశాలకు వెళ్ళాలంటే వాటికి ఒక సిస్టమేటిక్గా సైడ్ కాలువల నిర్మాణం జరగాల. ఈరోజు మేము ఇందిరా కాలనీ పోయి చూస్తే అది ఒక కాంట్రాక్ట్ ఓరియంటెడ్గా కనపడుతుంది. అంటే కాంట్రాక్ట్ పని కల్పించుకోవటానికి ఆ డ్రైన్ కట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రధాన శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు నుంచి పల్లప ప్రాంతమైనటువంటి ఇందిరా కాలనీకి సుమారు 5 నుంచి 7-8 అడుగుల వరకు పెద్ద సైడ్ డ్రైన్ నిర్మించి అది ఒక చోట స్టాగ్నేట్ అయ్యేటట్టు డ్రైన్స్ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి సందర్భము ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం. అక్కడ ప్రజలందరూ కూడా రాత్రి ఆ నీళ్లు మొత్తం కూడా ఇళ్లల్లోకి వచ్చి రాత్రి కనీసం వాళ్ళు ఇంట్లో పండుకునేదానికి కూడా కష్టతరంగా ఉందని చెప్పేసి మేము పోయి ప్రత్యక్షంగా చూసాం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, ఆ ప్రధాన సైడ్ కాలువ మొత్తాన్ని కూడా బూట్ చేసి మా ఇళ్ళ ముందున్నటువంటి కాలువలు పూడికలను తీసేసి నీరును బయటికి పంపించాలని చెప్పేసి వాళ్ళ ప్రధానమైనటువంటి విన్నపము